Hi students, I'm Aruna, lecturer in computer science, Sarsiar College for Women, Ellur. Today we are going to discuss about basic HTML, document body, text, HTML tags. These are the topics in unit 1. Text. This is the topics we are going to discuss. Today we will discuss basic HTML, document body and text. Remaining in the next classes, those are hyperlinks, adding more formatting text, lists, tables, using more colors and images. Basic HTML. HTML stands for hypertext markup language used for creating web pages. The basic principle when we use HTML is that you take some content, usually a mixture of text and images, and then apply the formatting information to it. How we format this text with the help of HTML tags. In HTML, formatting is specified by using tags. HTML displays wide variety types of information. HTML contains how many types of text? Two types of text, simple text and multimedia. The web browsers uses the formatting information to correctly process the content. Where we display this HTML document? On a web browser. The browsing may take the form of display on the screen. These web browsers read the HTML documents and then display them. For writing web pages, we need a simple editor like a notepad. How these HTML documents are saved? These HTML documents are saved with an extension of .html. Previous introduction lo manam chusam HTML anedi entante oka hypertext markup language web pages ni create cheyadam kosam use chestam. So ippudu manam create chese web pages ni formatting చేయాలి. సో అది ఫార్మాట్ చేయాలి అంటే కనుక డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ రన్ అవుతాయి? వెబ్ బ్రౌజర్ లో. సో వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది? ఆ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ లో ఉన్న కంటెంట్స్ ని డిస్ప్లే చేస్తుంది, ట్యాగ్స్ ని డిస్ప్లే చేస్తుంది. అది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలంటే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఇదంతా ఎక్కడ రాస్తాం? ఎడిటర్ కావాలి. సో ఏ ఎడిటర్ లో రాస్తాం అంటే మనం నోట్ ప్యాడ్ లో రాస్తాం. సో ఫస్ట్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాయటానికి మనం నోట్ ప్యాడ్ యూస్ చేస్తాం. నోట్ ప్యాడ్ లో ప్లెయిన్ రాస్తాం, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేసి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ రాస్తాం. రాసిన తర్వాత దాన్ని ఏ నేమ్తో సేవ్ చేసుకోవాలి? డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకోవాలి. ఏదైనా నేమ్ తీసుకోవచ్చు, ఆ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేయాలి. సో సేవ్ చేసినంత ఏమైంది? వెబ్ బ్రౌజర్లో రన్ అవుతుంది. వెబ్ బ్రౌజర్ ఏం చేస్తుంది? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని రీడ్ చేసి దానిలో ఉన్న కంటెంట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఆర్ వెబ్ పేజ్. ఏ టిపికల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ విల్ హ్యావ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ యూజెస్ ద ఫాలోయింగ్ ట్యాగ్స్. ఇట్ కంటైన్స్ హెచ్టిఎంఎల్, హెడ్ అండ్ బాడీ. This HTML tag encloses the complete HTML documents and mainly comprises of document header, which is represented by head, and the body, which is represented by body tags. As we all know, head is a container for metadata. This tag represents the document header, which can keep other HTML tags like title, link, etc. Next, coming to the body, body tag represents the document's body, which keeps other HTML tags like H1, div, paragraph, etc. So HTML structure ela untadante, HTML motto document anta HTML tag lopala rastam. Dani టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, ఒకటి హెడ్ పార్ట్ ఇంకొకటి బాడీ పార్ట్. సో దాని స్ట్రక్చర్ చూద్దాం ఇక్కడ. ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్.
చూడండి ఇక్కడ ఇక్కడ రాసిన హెచ్టిఎంఎల్ లోపల ప్రతిదీ ఎక్కడ రాసాం మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపలే రాసాం సో ఏమేమి ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసాం మొత్తం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని టూ పార్ట్స్ కింద ఒకటి హెడ్ సెక్షన్ ఇంకొకటి బాడీ సెక్షన్ హెడ్ రిలేటెడ్ ట్యాగ్స్ అన్ని హెడ్ సెక్షన్లో రాస్తాం బాడీ రిలేటెడ్ ట్యాగ్స్ అన్ని బాడీలో రాస్తాం ఇందాక మనం చూసాం కదా హెడ్ రిలేటెడ్ సెక్షన్స్లో టైటిల్ యూజ్ చేయొచ్చు లింక్ యూజ్ చేయొచ్చు అవన్నీ ఈ హెడ్ సెక్షన్లో రాస్తాం బాడీ సెక్షన్కి వచ్చేపాటికి ఏంటంటే బాడీ రిలేటెడ్ ట్యాగ్స్ అంటే మనం ఏవైతే కంటెంట్స్ వెబ్ బ్రౌజర్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అవన్నీ అక్కడ రాస్తా ఉంటే బాడీలో రాస్తాం హెడ్ వచ్చేపాటికి ఏంటంటే టైటిల్ ట్యాగ్స్ చూస్తాం అవి చూద్దాం మనం ఇప్పుడు డాక్యుమెంట్ డిక్లరేషన్ టైప్ అన్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ డాక్ టైప్తో డిక్లరేషన్స్తో స్టార్ట్ అవుతాయి ఈ డిక్లరేషన్ అనేది హెచ్టిఎంఎల్ ట్యాగ్ కాదు ఇది ఏం చేస్తుంది అంటే డాక్యుమెంట్ ఏ టైప్ అనేది వెబ్ బ్రౌజర్కి అర్థం అవటం కోసం దీన్ని డాక్ టైప్ కింద డిఫైన్ చేస్తాం మనం యూజ్ చేసేది హెచ్టిఎంఎల్ 5 వర్షన్ సో అందులో డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే ఆంగులర్ బ్రేస్ ఎక్స్క్లమేటరీ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అని రాస్తాం ఇక్కడ సింటాక్స్ రాసాను చూడండి దిస్ ఇస్ డాక్యుమెంట్ డిక్లరేషన్ ట్యాగ్ ఆల్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ డాక్ టైప్ డిక్లరేషన్ ద డిక్లరేషన్ ఇస్ నాట్ ఎ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రౌజర్ దట్ వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ టు ఎక్స్పెక్ట్ డిక్లరేషన్ ట్యాగ్ ఈస్ యూస్డ్ బై ద బ్రౌజర్స్ టు అండర్స్టాండ్ ద వర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ యూస్డ్ ఇన్ డాక్యుమెంట్ ద కరెంట్ వర్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఇస్ 5 అండ్ ఇట్ మేక్ యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిక్లరేషన్ లైక్ దిస్ నెక్స్ట్ ఇస్ డాక్యుమెంట్ హెడ్ డాక్యుమెంట్ హెడ్ హోల్స్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టు బి యూస్డ్ బై బ్రౌజర్స్ అండ్ సర్వర్స్ యాక్చువల్లీ మెనీ పీపుల్ నవ్ ఐ యూజ్ ఎనీ ఆఫ్ ద ట్యాగ్ ఎక్సెప్ట్ ఫర్ టైటిల్ విచ్ ఇస్ మ్యాండేటరీ ఓన్లీ దట్ ట్యాగ్ మోస్ట్ యూ ద అదర్స్ ఇన్సర్ట్ ఇన్ దర్ హెడ్ సెక్షన్స్ ఇస్ టైటిల్ దీస్ ఆర్ పే ట్యాగ్స్ అండ్ ఫస్ట్ క్లాస్ వీ హావ్ డిస్కస్ టైప్ టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ పే ట్యాగ్స్ అండ్ సింగులర్ ట్యాగ్స్ పే ట్యాగ్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంపెనియన్ దట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఓపెన్ ట్యాగ్ షుడ్ హ్యావ్ క్లోజింగ్ ట్యాగ్ ఆల్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ హ్యావ్ జస్ట్ వన్ టైటిల్ విచ్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బ్రౌజర్ విండో దీస్ ఆర్ ఆల్ హెడ్ రిలేటెడ్ ట్యాగ్స్ లైక్ లింక్ మెటా బేస్ స్టైల్ స్క్రిప్ట్ వి రైట్ ఆల్ దీస్ ట్యాగ్స్ ఇన్ హెడ్ సెక్షన్ యాజ్ వీ ఆల్ నో దట్ హెడ్ ఈస్ ఏ డాక్యుమెంట్ హెడ్ ఈస్ ఏ కంటైనర్ ఫర్ మెటా డేటా సో ఇక్కడ మనం హెడ్ సెక్షన్లో ఎనీ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ యూస్ చేస్తాం ఒక ట్యాగ్ యూస్ చేస్తాం బాగా ఫెమిలియర్గా యూస్ చేసే ట్యాగ్ ఏంటంటే మనం టైటిల్ యూస్ చేస్తాం సో ఈ టైటిల్ ఏం చేస్తుంది అంటే నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ కానీ హెచ్టిఎంఎల్లో ఉన్న కంటెంట్ గురించి మనం ఏమైనా డిస్క్రిప్షన్ ఇచ్చిన సో ఇవన్నీ ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే బ్రౌజర్లో టాప్ ఆఫ్ ద విండోలో డిస్ప్లే చేస్తుంది టైటిల్ ట్యాగ్ అని నేమ్ ఆఫ్ ద హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై టైటిల్ ట్యాగ్ ఎక్కడ రాస్తాం ఈ టైటిల్ ట్యాగ్ని హెడ్ సెక్షన్లో రాసుకుంటాం టైటిల్ కాకుండా ఇంకా రిమైనింగ్ ట్యాగ్స్ ఏవేవి రాసుకోవచ్చు అంటే లింక్ ట్యాగ్ రాయొచ్చు మెటా ట్యాగ్ రాయొచ్చు బేస్ ట్యాగ్ రాయొచ్చు స్టైల్ ట్యాగ్ రాయొచ్చు స్క్రిప్ట్ ట్యాగ్ రాయొచ్చు నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద డాక్యుమెంట్ బాడీ రిలేటెడ్ ట్యాగ్స్ యాక్చువల్ కంటెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈస్ రిటన్ ఇన్ బాడీ ట్యాగ్ ద బాడీ ట్యాగ్ డిఫైన్స్ ద డాక్యుమెంట్స్ బాడీ Within a body tag, we can include many tags to format the text. So, the body element contains all the contents of HTML documents such as paragraph, heading, images, links, tables, etc. We discuss all these tags in the next coming sessions. Some of the tags we include here are paragraph tag, heading tags, image tag, ఆబ్జెక్ట్ ట్యాగ్ ఎక్సెట్రా ఇది బాడీ రిలేటెడ్ సో బాడీ సెక్షన్లో ఏం రాస్తాం డాక్యుమెంట్లో మనం ఏవైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కంటెంట్స్ సో డిస్ప్లే చేయాల్సిన కంటెంట్స్ అన్నీ ఎక్కడ రాస్తాం బాడీ ట్యాగ్ లోపల రాస్తాం
సో ఆ రాసిన ట్యాగ్స్ అన్నిటికి హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే హెడ్డింగ్ ట్యాగ్స్ కానీ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కానీ ఇమేజెస్ ట్యాగ్స్ కానీ హైపర్ లింక్స్ ఇవన్నీ. సో వాటి ఓన్ ట్యాగ్స్ కింద రాసి ఉంచుకోండి. పారాగ్రాఫ్కి ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్కి హెచ్ వన్ టు హెచ్ సిక్స్ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు, ఇమేజ్ ట్యాగ్కి ఐఎంజి అని యూజ్ చేయొచ్చు. అలా ఈ ట్యాగ్స్ యూజ్ చేసి ఈ ట్యాగ్స్ అన్ని ఎక్కడ రాస్తాం, బాడీ సెక్షన్లో రాస్తాం. ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం. చూడండి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంతా మనం ఎందులో రాయాలి, ప్రతి డాక్యుమెంట్ ఎక్కడ రాయాలి, హెచ్టిఎంఎల్ లోపల మాత్రమే రాయాలి. హెచ్టిఎంఎల్లో హెడ్ సెక్షన్లో కానీ బాడీ సెక్షన్లో కానీ, హెడ్ సెక్షన్లో అయితే కనుక ఏ ట్యాగ్ యూస్ చేస్తాం, టైటిల్ ట్యాగ్ యూస్ చేస్తాం. బాడీ ట్యాగ్స్ బాడీ సెక్షన్లో రిమైనింగ్ ట్యాగ్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ రాసిన హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అంతా ఎక్కడ రాస్తామనో నోట్ ప్యాడ్లో రాయాలి. సో ఆ నోట్ ప్యాడ్లో రాసిన హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే ప్రతిదీ హెచ్టిఎంఎల్ లోపల ఎన్క్లోజ్ చేసేలా రాయాలి. సో హెడ్ సెక్షన్లో రాయొచ్చు లేదా బాడీ సెక్షన్లో రాయొచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అందుకనే మనం స్టార్టింగ్లో త్రీ ట్యాగ్స్ కింద చూసాం, హెచ్టిఎంఎల్ హెడ్ అండ్ బాడీ. దీస్ ఆర్ హెచ్టిఎంఎల్ కామెంట్స్. కామెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ దిస్ యాంగులర్ బ్రేస్ ఎక్స్క్లమేటరీ సింబల్ followed like this. So any content placed in this tags will treated as comment lines and will be completely ignored by the browser. So html comments anevi entante mana program lo dan gurinchi for example edaina description raalanukunna adi manaku execute avakkala tag format lo em ledhu adu kaani manam akkada em raasam aa program enduku మన ఫ్యూచర్లో ఎప్పుడైనా రిఫర్ చేసినప్పుడు అది ఏంటి రాసామో తెలుసుకోవాలన్నప్పుడు ఏంటంటే ఆ కమెంట్ లైన్స్లో మనం పెట్టుకోవచ్చు. సో ఆ కమెంట్ లైన్స్ పెట్టుకోవటానికి ఇక్కడ స్ట్రక్చర్ ఎలా యూస్ చేయాలంటే యాంగులర్ బ్రేస్ ఎక్స్క్లమేటరీ సింబల్ యూస్ చేసి కమెంట్ రాయాలి. కమెంట్స్ ఎన్ని వేస్లో రాయొచ్చు, టూ వేస్లో. ఈ కమెంట్స్ని ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు, హెడ్ సెక్షన్లో అయినా పెట్టచ్చు లేదా బాడీ సెక్షన్లో అయినా యూస్ చేయొచ్చు. సింగిల్ లైన్ కమెంట్స్ అయితే కనుక ఇలా రాయాలి, యాంగులర్ బ్రేస్ ఎక్స్క్లమేటరీ కమెంట్ రాసుకుంటాం. మల్టిపుల్ లైన్స్ అయితే కనుక మల్టిపుల్ లైన్స్ రాసి ఎండింగ్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇవి హెచ్టిఎంఎల్ కమెంట్ లైన్స్. ఇక్కడ రాసినవి ఏవి బ్రౌజర్ దీన్ని ట్యాగ్ కింద రిప్రజెంట్ చేయదు, ఇందులో రాసినవి ఏవి ఎగ్జిక్యూట్ చేయదు. ఇది ఎగ్జాంపుల్, మనం చూసిన స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్. సో వీ విల్ హ్యావ్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్. దిస్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ షుడ్ బి రైట్ ఇన్ ఎడిటర్ కాల్డ్ నోట్ ప్యాడ్. Now I have written a program HTML head. Here I am placing some comment line sample program. Head with a tag, enclosed with a tag called title. This title displays the name of the document on the top of the browser while it is running. Close head section. Body. Body is the actual content. The H1. H1 tag, this is heading, H1 close H1, paragraph tag, this is paragraph, close P, close body, finally close HTML. Now I will save this file with a name sample program dot with an extension dot HTML. Now this program is saved as sample program dot HTML. So I have written the program on the notepad and I saved with the sample program. Now I am going to run this on a web browser. Finally, the web browser displays the contents. What will it display? Here our tag is H1. This is heading tag, will be displayed with the H1 of heading H1, and this is a paragraph. These two contents will be displayed on our web page by using web browsers. Till now we all discussed about structure. For writing any HTML document we need HTML tags. How we wrote those HTML tags? A tag is a format surrounded by angle brace. All HTML tags must be enclosed within these brackets. These are called angle brackets. Every tag in HTML perform different tasks. If you have an open tag or a stat tag,
then you must use a closing tag and a tag, except some tags. ఇప్పుడు మనం అక్కడ HTML డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి చేయాలంటే HTML ట్యాగ్స్ యూస్ చేస్తాం అని చెప్పా. సో ట్యాగ్ అనేది ఏంటంటే యాంగులర్ బ్రేసెస్ లోపల ఏవైతే రాస్తున్నామో మనం వాటిని ట్యాగ్స్ HTML ఎలిమెంట్స్ కింద చూస్తాం. సో ప్రతి HTML ట్యాగ్ కి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇది HTML ట్యాగ్ సింటాక్స్. చూడండి, ఏదైనా ఒక ట్యాగ్ తీసుకుంటే ఓపెనింగ్, కంటెంట్, క్లోజ్ ట్యాగ్. ఇందాక మనం ఎగ్జాంపుల్ లో చూసాం కదా, H1 కంటెంట్ రాసాం, H1 ని క్లోజ్ చేసాం. సో ట్యాగ్ నేమ్ ఏంటి? H1. సో ఇది ఏ టైప్ ఆఫ్ ట్యాగ్? హెడ్డింగ్ ట్యాగ్. సో ఏ ట్యాగ్ రాసినా ఇన్ బిట్వీన్ పేర్స్ యూస్ చేస్తాం. HTML ట్యాగ్స్ ఆర్ నార్మల్లీ కమ్ ఇన్ పేర్స్ లైక్ బి అండ్ క్లోజ్ ట్యాగ్. ఇట్ ఈస్ అ బోల్డ్ ట్యాగ్, బోల్డ్ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. ద డిఫరెన్స్ బిట్వీన్ అ ఓపెన్ ట్యాగ్ అండ్ ఎ క్లోజ్ ట్యాగ్ ఈస్ ఫార్వర్డ్ స్లాష్. Opening tags switch on a piece of formatting, and when to switch off end tags which switch a format off also contain a forward slash. Idi mana structure. Edaina tag, a tag aina sare ilage rastam. Tag open tag, content close tag. Opening tag indication endante next manam danni ee tag base chesukoni next unna content enti eppudu close cheyali. ఎప్పుడు క్లోజ్ చేస్తాం? ఎండ్ ట్యాగ్ వచ్చినప్పుడు. ఎండ్ ట్యాగ్ ఎలా తెలుస్తుంది మనకి? ఫార్వర్డ్ స్లాష్. ద ఫాలోయింగ్ పాయింట్ షుడ్ బి నోటెడ్ అబౌట్ HTML ట్యాగ్స్. ట్యాగ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. వి కెన్ గివ్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్, ఐదర్ అప్పర్ కేస్ లెటర్స్, స్మాలర్ కేస్ లెటర్స్, కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ ఆర్ స్మాల్ కేస్ లెటర్స్. సో ట్యాగ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. Styles may be switched off by the end tag. When the style will be off? When we got an end tag. White spaces, tabs and new lines are ignored by the browser. It won't display the white spaces, tabs. If a browser doesn't understand any tag, it will ignore it. మన HTML ట్యాగ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ కాదు. ఎలా అయినా రాయొచ్చు, క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు, హెడ్ అనేది బాడీ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు, లేదా స్మాల్ లెటర్స్లో రాయొచ్చు, కాంబినేషన్ ఆఫ్ రెండు లెటర్స్ రాయొచ్చు. ఎలా రాసినా ట్యాగ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో స్టైల్ ఎప్పుడే అండ్ స్టైల్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే అండ్ ట్యాగ్ వస్తాయి. అంటే బిగినింగ్ ట్యాగ్ కనుక క్లోజ్ చేసేదాకా అందులో ఉన్న ఏ స్టైల్ అయినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడు దాకా ఎగ్జిక్యూట్ చేస్తుంది, కంటెంట్ని ఎప్పుడు దాకా ఫార్మాట్ చేస్తామంటే అండ్ ట్యాగ్ ఇండికేషన్ వచ్చేదాకా. వైట్ స్పేసెస్ కానీ, ట్యాబ్స్ కానీ, ఇవన్నీ బ్రౌజర్ ఇగ్నోర్ చేస్తుంది. నేను రాసిన ట్యాగ్ బ్రౌజర్కి అర్థం కాలేదు, నేను మిస్టేక్ రాశాను, లేదా ఆ ట్యాగ్ సరిగా రాయలేదు. సో అలాంటివన్నీ ఏంటంటే బ్రౌజర్ ఇగ్నోర్ చేస్తుంది వాటిని. HTML ట్యాగ్స్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ అట్రిబ్యూట్స్. వాట్ ఈస్ అన్ అట్రిబ్యూట్? అట్రిబ్యూట్స్ ఆర్ స్పెషల్ కీవర్డ్స్. Each element or a tag have attributes that defines the behavior of that element or also provides additional information. Attribute should always be applied with the start tag. Attribute should always be applied with the its name and a value pair. The value attributes names are case sensitive. So it is recommended to write in lower case letters. You can add multiple attributes in one HTML element, but need to give space between two attributes. ఇప్పుడు ప్రీవియస్ గా మనం HTML ట్యాగ్ చూసాం. ట్యాగ్ అనేది యాంగులర్ బ్రేసెస్ లో ప్రొడ్యూస్ చేస్తాం. ఒకటి ఓపెనింగ్ ట్యాగ్, ఇంకోటి క్లోజింగ్ ట్యాగ్. ఆ ట్యాబ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి అంటే కనుక బిహేవియర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ స్పెసిఫై చేయాలంటే ఆట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తాం. ఆట్రిబ్యూట్స్ ఎక్కడ ఇస్తామంటే స్టార్టింగ్ ట్యాగ్లో ఇవ్వాలి, అంటే ఓపెనింగ్ ట్యాగ్లో ఇవ్వాలి. ఆట్రిబ్యూట్స్ అప్లై చేయడం, అవి ఆట్రిబ్యూట్స్ అప్లై చేయడానికి ఏమి యూస్ చేస్తాం అంటే నేమ్ అండ్ వాల్యూ. ఆట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూస్ అనేవి ట్యాగ్స్ కేస్ సెన్సిటివ్ కాదు, ఆట్రిబ్యూట్స్ మాత్రం కేస్ సెన్సిటివ్. సో అందులో రాసే ప్రతి నేమ్ స్మాల్ లెటర్స్తోనే రాయాలి. మనం ఒకటే HTML ట్యాగ్లో రెండు మూడు అట్రిబ్యూట్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక వాటి మధ్యన స్పేస్ ఇస్తే సరిపోతుంది. అప్ టు నౌ వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML.
from here we are formatting the text. The text on a HTML page can be altered in a number of ways. HTML contains several elements for defining the text with special meaning. Here we are going to discuss about several formatting text. I have displayed only a few. Formatting elements were designed to display special types of text like bold, italic, small, big, subscript, superscript, etc. ఇవన్నీ ఇప్పుడు మనం చూసే ఫార్మాటింగ్ టెక్స్ట్ ఎలిమెంట్స్ అంట. సో ఏమేమి ఫార్మాటింగ్స్ అప్లై చేయొచ్చు టెక్స్ట్కి, బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, స్మాల్, బిగ్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, ఇవన్నీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అన్ని యూస్ చేసి మనం నెక్స్ట్ టాపిక్స్ చూద్దాం. హెడ్డింగ్ ట్యాగ్స్. ఏదైనా డాక్యుమెంట్ మొదలయ్యేది హెడ్డింగ్ ట్యాగ్తో. దీనిలో డిఫరెంట్ సైజెస్ యూస్ చేయొచ్చు. మనకి 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి, H1 నుంచి H6 దాకా. అంటే అపియర్ అయ్యే టెక్స్ట్ సైజ్ H1 దగ్గర నుంచి H6 లోపు యూస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద హెడ్డింగ్ ట్యాగ్స్. ఎనీ డాక్యుమెంట్ స్టార్ట్స్ విత్ ఎ హెడ్డింగ్. యూ కెన్ యూస్ డిఫరెంట్ సైజెస్ ఫర్ యువర్ హెడ్డింగ్స్. HTML also has 6 levels of headings. We choose the elements H1, H2, H3, H4, H5 and H6 while displaying a heading. Browsers add one line before and one line after heading. ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ యొక్క సింటాక్స్. సో H1 అనేది ట్యాగ్, ఎలైన్ అనేది అట్రిబ్యూట్. H1 ట్యాగ్ చూసాం మనం. ట్యాగ్ అనేది ఆంగులర్ బ్రేసెస్లో రాస్తామని. అట్రిబ్యూట్ వచ్చేపాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు H1 అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నాను నేను, దాని అలైన్మెంట్. అట్రిబ్యూట్స్ కేస్ సెన్సిటివ్ అన్ని స్మాల్ లెటర్స్లోనే రాయాలని చెప్పాం. సో అలైన్ ఈక్వల్స్ టు లెఫ్ట్ చేయొచ్చు, రైట్ ఆర్ సెంటర్. ఏ ట్యాగ్ ఎక్కడ రాయాలని చెప్పాము, ఓపెనింగ్ ట్యాగ్ ఆర్ స్టార్టింగ్ ట్యాగ్. సో ఇప్పుడు నేను అట్రిబ్యూట్ ఎక్కడ రాశాను, H1 స్టార్టింగ్ ట్యాగ్లో రాశాను. ఇన్ జనరల్ ట్యాగ్స్ ఇన్ ట్యాగ్స్ చూద్దాం. ఫస్ట్ H1 కంటెంట్, H1 క్లోజ్. దీని లోపల అడిషనల్ ఇన్ఫర్మేషన్ H1, అది ఎక్కడ టెక్స్ట్ ఎలా అపియర్ అవ్వాలి స్పెసిఫై చేయడానికి అట్రిబ్యూట్ యూస్ చేస్తున్నాం. అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, అలైన్ యూస్ చేస్తున్నాం. అలైన్ H1 ఓపెనింగ్ ట్యాగ్లో యూస్ చేయాలి. సో అలైన్ H1 ఇప్పుడు సిన్ ట్యాగ్స్ చూద్దాం. H1 అలైన్ లెఫ్ట్ right center text here H1. So tag syntax ప్రకారం చూడండి, H1 అనేది హెడ్డింగ్ ట్యాగ్. హెడ్డింగ్ ట్యాగ్ ని ఎలా రాయాలి, ఆంగులర్ బ్రేసెస్ లో రాయాలి. ఎన్ని ట్యాగ్స్ రాస్తాం, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్ దగ్గర నుంచి కంటెంట్ ఏది ఉందో అక్కడ దాకా కంటెంట్ మొత్తాన్ని డిస్ప్లే చేస్తాం. చేసిన తర్వాత ఎప్పుడు క్లోజ్ చేస్తాం, క్లోజ్ ట్యాగ్ వచ్చినప్పుడు. క్లోజ్ ట్యాగ్ ఫార్వర్డ్ స్లాష్ యూస్ చేస్తే దిస్ ఈజ్ క్లోజ్ ట్యాగ్. సో స్టార్ట్ ట్యాగ్, కంటెంట్, క్లోజ్ ట్యాగ్. అలాగే H2 అలైన్ లెఫ్ట్ రైట్ సెంటర్ H2 కంటెంట్ క్లోజ్ H2 H3 కంటెంట్ క్లోజ్ H3 H4 కంటెంట్ క్లోజ్ H4 సిమిలర్లీ H5 అండ్ H6. సో ద డాక్యుమెంట్ డిస్ప్లేస్ ద టెక్స్ట్ that is enclosed in H1 tag, that is, this is heading 1. So ikkada naaku ippude text em display avutadi, this is heading 1. Nen rasindi only H1 tag. Next type of tag is paragraph tag. The paragraph tag offers a ways to structure your text in different paragraphs. Each paragraph your text you should go in between an opening paragraph and a closing paragraph. Each paragraph can be aligned on the screen either to the left, right, the center. సో ఇప్పుడు మనం చూసేది పారాగ్రాఫ్ ట్యాగ్. ఏంటంటే మన హెడ్డింగ్ ట్యాగ్లో ఆ లైన్ మొత్తానికి H1 హెడ్డింగ్తో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకు పారాగ్రాఫ్ స్టైల్లో కావాలనుకుంటే కనుక ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ యూస్ చేస్తాం, పారాగ్రాఫ్ ట్యాగ్.
टैग नेम एंटी पी टैग सिंटैक्स अला यूज चेस्तां पी कंटेंट क्लोज पी टैग लोपल एडिशनल अट्रिब्यूट्स अन्न प्रोवाइड चेयालंटे एं चेयाली एक्कड यूज चेयाली स्टार्टिंग टैग लो यूज चेयाली इक्कड सिंटैक्स लो चूडंडी पी दग्गर नेनु सो पैराग्राफ टैग इज पी अंड द अट्रिब्यूट इज अलाइन ईक्वल्स टू लेफ्ट राइट सेंटर और जस्टिफाई कंटेंट स्लैश पी एग्जांपल लो चूडंडी पी अलाइन ईक्वल्स टू जस्टिफाई दिस इज पैराग्राफ स्लैश पी ఇది మనం తీసుకున్న ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అలైన్మెంట్ ఏంటంటే స్క్రీన్ మన స్క్రీన్ అపియర్ అయినప్పుడు కంటెంట్ లెఫ్ట్ సైడ్ కానీ సెంటర్లో కానీ రైట్లో కానీ లేదా అకార్డింగ్ టు పేజ్ అడ్జస్ట్మెంట్ బట్టి అక్కడ కావాలంటే అక్కడ జస్టిఫై ఇప్పుడు నాకు ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్లో ఏం డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద దిస్ ఈస్ పారాగ్రాఫ్ మీరు కావాలంటే ఇంకా పారాగ్రాఫ్ రాసుకోవచ్చు నేను జస్ట్ ఊరినే దిస్ ఈస్ పారాగ్రాఫ్ అని రాశాను నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్యాగ్ ఈస్ లైన్ బ్రేక్ ब्रेक टैग अंटों दी बीआर टैग यूज इधी सिंगुलर टैग अंत दी क्लोजिंग टैग ओनली ओपनिंग टैग सिंटैक्स चूँ बीआर मतमे राशा सो टैग इंडिकेशन मैं अलाना एंगुलर ब्रेसेस रासे प्रतिदी टैगे द बीआर टैग इंसर्ट्स ए सिंगल लाइन ब्रेक व्हेन यूज दिस बीआर एलिमेंट एनीथिंग Following it starts from the next line. If I use a br tag, then that line is breaked and continued in the next line. See here, if you observe this example, hello, br, you delivered your assignment on time. Br, thanks. Now see the output. After hello, I use a break. Then the next statement. Appears in the next line. You delivered your assignment on time. Again, applied break. That's why a line break is given. The br tag is an empty tag, which means that it has no end tag. Br tag in the use chestam ante line continuous ga naalga id lines varsane raasesukuna. Manaki html motham ant content anta okate line lo display avutna gala avuddu. నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ లైన్లో అలా కావాలంటే కనుక బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తాం లైన్ బ్రేక్ అంటే అక్కడితో ఆ లైన్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది మీకు ఎక్కడైతే బ్రేక్ అవ్వాలనుకుంటున్నా అక్కడ మనం బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తాం బ్రేక్ ట్యాగ్కి ఏమి యూస్ చేస్తున్నాం బీఆర్ అనేది యూస్ చేస్తాం ఇది ఓపెనింగ్ ట్యాగ్ దీనికి క్లోజ్ అక్కర్లో డైరెక్ట్గా బీఆర్ అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ హారిజాంటల్ లైన్ ట్యాగ్స్ ఇందాక మనం లైన్ని బ్రేక్ చేయడం చూసాం స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే స్క్రీన్ మీద ఒక హారిజాంటల్ లైన్ కావాలి అంటే గనుక అండ్ డిస్ప్లే చేసే స్క్రీన్ మీద నాకు హారిజాంటల్ లైన్ నేను తీసుకున్న డాక్యుమెంట్లో ఒక లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను ఆ లైన్ కావాలంటే హారిజాంటల్ లైన్ ట్యాగ్ యూస్ చేస్తాం సో హారిజాంటల్ లైన్ ట్యాగ్కి ఏ ట్యాగ్ యూస్ చేస్తాం హెచ్ఆర్ ట్యాగ్ యూస్ చేస్తాం సేమ్ సింటాక్స్ లాగానే హెచ్ఆర్ ట్యాగ్ ఏంటంటే ఇట్స్ ఆల్సో సింగిల్ ట్యాగ్ సింగులర్ ట్యాగ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ క్లోజింగ్ ట్యాగ్ డైరెక్ట్గా ఓపెనింగ్ ట్యాగ్ ఒకటే యూస్ చేస్తాం HR అంటే హారిజాంటల్ లైన్ ద HR ట్యాగ్ క్రియేట్స్ ఏ హారిజాంటల్ లైన్ ఇన్ HTML పేజ్ దీస్ లైన్స్ ఆర్ యూజ్డ్ టు బ్రేక్ అప్ ద పేజ్ అండ్ గివ్ ఇట్ ఏ లిటిల్ స్ట్రక్చర్ ఇఫ్ యు అబ్జర్వ్ ది సింటాక్స్ ఆఫ్ HR ట్యాగ్ ఎ లైన్ వి హావ్ సీన్ ఆల్రెడీ ఇన్ H1 ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ హియర్ వి ఆర్ గోయింగ్ టు సీ అనదర్ అట్రిబ్యూట్ సైజ్ అండ్ విడ్త్ Size options gives you the thickness of the line and width option gives you the percentage of the available screen. Align, size, width are all attributes of which tag? HR tag. Attributes should be specified on opening tag. Here HR, align center, size is 4, width is 60%. Here we will For this, we got output a horizontal line drawn at the center of the page with size 4 and width 60%. 60% of the page screen will be covered with this line, horizontal line. Next type of tag is font tag. Why we use this font tag is if you want to add any style, size or color to the text on your website.
then we use a tag called font tag. Generally, font have three attributes: size, color, and face. So you see the syntax: font tag name, followed by tag content, followed by closing tag. Here the font has three attributes: one is size, color, next one is face. And the attributes we discussed, that attributes should be enclosed in starting tag. If we want to specify multiple tags, we need to provide a spaces between those tags, between those attributes. For example, tag is font. Here we are providing three attributes like size, color, and face. So all the attributes should be specified in only lowercase: size, color, and face. Here we are assigning multiple attributes. In between those attributes, we are providing space. What is a size attribute in font, which increases the text size? The content size can be increased with the size attribute. You can set the content size using size attribute. The range of accepted values is from 1 to 7. We can assign a value 1, 2, 3, 4, 5, 6, so on up to 7. So 1 is the smallest one and 7 is the largest one. Default value is, by default, is 3. We can increase the size by 3 or decrease the value by 3. Begins from 1 to, it ranges from 1 to 7. By default value is 3. And coming to color. If you want to set any color, if you want to highlight anything, then we use color attribute. You can set any font color you like using color attribute. You can specify the color that you want either by a color name or hexadecimal code for that color. Font lo three attributes unnai: size, color, face. Andulo first the size. Size ante mana rasina text size rasina dankante increase cheskovali ledha decrease cheskovali, penchochu ledha taggichochu. So ala increase cheyochu ledha decrease cheyochu ante ganaka mana size attribute iskunta. So ento size varaku decrease cheyochu 1 varaku, ento size varaku increase cheskovachu 7 varaku. Asalu mana em specify cheyapothe by default 3 la untundi. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అట్రిబ్యూట్ వచ్చి కలర్. కలర్ అట్రిబ్యూట్ ఏంటంటే మనం రాసిన టెక్స్ట్లో హైలైట్ చేయాలనుకుంటున్నాం పాయింట్స్ని, వాటికి కలర్ అప్లై చేయాలనుకుంటున్నాం. సో కలర్ అప్లై చేయాలి అంటే కలర్ అట్రిబ్యూట్ని టూ వేస్లో అసైన్ చేయాలి. డైరెక్ట్గా కలర్ నేమ్ రాసేయచ్చు కోడ్స్లో, లేకపోతే హెక్సాడెసిమల్ నంబర్స్తో. జీరోస్ ఇందా నేను సింటాక్స్లో జీరోస్ అండ్ వన్స్తో రాసాను ఒకసారి ప్రీవియస్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ కలర్ని హెక్సాడెసిమల్తో రాస్తా, హ్యాష్ డిఫరెంట్ కలర్స్, ఇది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. లేదు ఇక్కడ మీకు అలా వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ కలర్ రెడ్డో బ్లూవో పింకో ఎల్లో ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ అట్రిబ్యూట్ ఫేస్. సో ఫేస్ అట్రిబ్యూట్ మనం రాసిన స్టైల్, టెక్స్ట్ యొక్క స్టైల్, రాసిన టెక్స్ట్ స్టైల్ మార్చుకోవాలి అంటే గనక మనం ఫేస్ అట్రిబ్యూట్ తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఫాంట్ ఫేస్ ఈక్వల్స్ టు నేను తీసుకున్నాను టైమ్స్ న్యూ రామ్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను రాసే టెక్స్ట్ అంతా ఎలా ఉంటుంది, టైమ్స్ న్యూ రామ్ ఫార్మాట్ ఎలా ఉంటే ఆ స్టైల్లో అప్లై అవుతుంది నాకు. కలర్ తీసుకున్నాను, ఎందుకంటే మనం చూసాం కదా కలర్ అట్రిబ్యూట్ని టూ వేస్లో రాయొచ్చు, డైరెక్ట్గా నేమ్ రాయొచ్చు లేదా హెక్సాడెసిమల్ వాల్యూతో. సైజ్ వచ్చి 5. ఇప్పుడు ఇక్కడ నేను రాసిన దిస్ కంటెంట్ ఈజ్ ఇన్ టైమ్స్ న్యూ రామ్ ఫాంట్ అండ్ పింక్ కలర్ అని ఇచ్చాం కదా. సో నాకు టైమ్స్ న్యూ రామ్ ఫార్మాట్లో ఉంది, ఫాంట్ ఏ కలర్తో వస్తుంది, పింక్ కలర్తో వస్తుంది. యూ కెన్ సెట్ ఫాంట్ ఫేస్ యూజింగ్ ఫేస్ అట్రిబ్యూట్. ఇఫ్ యువర్ కంప్యూటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫాంట్ ఇన్స్టాల్డ్ దెన్ వీ కాన్ సీ ద ఫాంట్ ఫేస్. Instead, user will see the default font face applicable to the user's computer. So font face attribute
యూజ్ చేయాలంటే ఫాంట్ ఇన్స్టాల్ చేసి ఉండాలి మన దానిలో. ఇన్ కేస్ అది లేదనుకోండి, డిఫాల్ట్ ఏదైతే ఉందో మన కంప్యూటర్లో దాంతో అపేర్ అవుతుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్యాగ్ ఈస్ బోల్డ్ ట్యాగ్. ఫర్ దిస్ బోల్డ్ ట్యాగ్ వీఆర్ యూజింగ్ బి, ఓపెన్ ట్యాగ్, కంటెంట్, క్లోజ్ ట్యాగ్. బి ట్యాగ్ స్పెసిఫైస్ ద బోల్డ్ టెక్స్ట్. హియర్ ఐ హావ్ రిటన్ ఎగ్జాంపుల్ సర్చ్ యువర్ కాలేజ్ ఫర్ ఉమెన్, దెన్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ విల్ బి అపియర్ లైక్ దిస్. దిస్ ఈస్ బోల్డ్. నెక్స్ట్ ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద టెక్స్ట్ ఇన్ ఎన్ ఇటాలిక్ ఫార్మాట్ లైక్ స్లాంట్లీ, ఫర్ దట్ వీ యూస్ ఎ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్ విత్ ద లెటర్ ఐ, టెక్స్ట్ బిట్వీన్ ఐ అండ్ స్లాష్ ఐ, ట్యాగ్స్ ఆర్ డిస్ప్లేడ్ యాజ్ ఇటాలిక్. వాట్ ఎవర్ ద టెక్స్ట్ వీఆర్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ ఇటాలిక్ విల్ బి రిటన్ ఇన్ ఇటాలిక్. See here, the output will be like this. This is called italic. Next type of tag is underline. నేను రాసిన టెక్స్ట్ కింద అండర్లైన్ రావాలి అంటే కనుక యూ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను. అండర్లైన్ కోసం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాను, యూ ట్యాగ్. సో రాసిన కంటెంట్ కింద అండర్లైన్ అపియర్ అవ్వాలంటే ట్యాగ్ నేమ్ ఇస్ యూ ట్యాగ్. సో యూ ట్యాగ్ తీసుకుని ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఈ రెండింటి మధ్య నేనేం రాశాను, సార్ సిఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ రాశాను. సో అవుట్పుట్ ఎలా వస్తుంది నాకు యూ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల? అండర్లైన్ వస్తుంది. నెక్స్ట్ టెలి టైప్ టెక్స్ట్. ద హెచ్టిఎంఐ టీటీ ట్యాగ్ స్పెసిఫైస్ ద టెలి టైప్ టెక్స్ట్. ద కంటెంట్ ఆఫ్ టీటీ, ఓపెన్ టీటీ, క్లోజ్ టీటీ ఎలిమెంట్ ఇస్ రిటర్న్ ఇన్ మోనోస్పేస్డ్ ఫాంట్. ఇన్ ఎ మోనోస్పేస్డ్ ఫాంట్ ఈచ్ లెటర్ హ్యాస్ ద సేమ్ విడ్త్ and it is not supported in HTML5. See the example here. I have taken TT. Content should be enclosed between opening tag and closing tag of TT. As I said, monospaced is each letter with the same width. If you observe this like this, this is called TT. So then it tell it టైప్ టెక్స్ట్ అంటాం. ఈ టెక్స్ట్ ఇక్కడ యూజ్ చేసే ట్యాగ్ నేమ్ ఏంటంటే టీటీ తీసుకుంటాం. డేటా అంతా ఎక్కడ రాయాలి, కంటెంట్ అంతా ఎక్కడ రాయాలి, ఓపెన్ టీటీ అండ్ క్లోజ్ టీటీ లోపల రాయాలి. ఇదేంటంటే మనకి టెక్స్ట్ అంతా ఒకటే లాగానే చూడండి, టైప్ చేసేటప్పుడు మనకి ఎలా వస్తుంది, అన్ని లెటర్స్ అన్నీ ఒకలాగానే కింద ఇక్కడ రాస్తుంది దగ్గర చూడండి, అన్ని ఒకటే సైజ్, ఒకటే విత్ లెటర్స్ అన్ని ఒకటే యూనిఫామ్గా కనిపిస్తున్నాయి చూడండి. సో ఇలా ఈ టెక్స్ట్ ప్రొవైడ్ చేయడానికి టెలి టెక్స్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ ఆర్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్స్. సబ్స్క్రిప్ట్ ట్యాగ్ ద కంటెంట్ ఆఫ్ సబ్ ట్యాగ్ ఎలిమెంట్ ఈస్ రిటర్న్ ఇన్ సబ్స్క్రిప్ట్. ద ఫాంట్ సైజ్ యూస్డ్ ఇన్ ద సేమ్ యాజ్ ద క్యారెక్టర్స్ సరౌండింగ్ ఇట్ బట్ ఇట్ డిస్ప్లే హాఫ్ ఎ క్యారెక్టర్స్ హైట్ బినిత్ ద అదర్ క్యారెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ a chemical formula like H2C2O2, how we write? With the help of subscript tag. For subscript tag we are using a tag name sub. See the example here. I am writing X2, X sub tag 2 close sub tag, then the output will be like this. If I want to write H2, H sub 2 sub 2 close sub H2, all these formulas can be written with the help of sub tag, easily can be written. Manam chemistry formulas evaina raayal anukuntam ledha mathematical formulas, chemistry formulas ante x square gaani x cube gaani ledha x2o2h2 ilanti formulas raayal ante manam e tag use chestam, sub tag use chestam. Idi content kinda display avutundi chundi. Ikkada x teeskunna 2 అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? టువర్డ్స్ ద డౌన్ స్ట్రీమ్ బినిత్ ద ఎక్స్. మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారు అక్కడ ఏం చేయాలి? సబ్ ట్యాగ్ యూజ్ చేయాలి మనం. దిస్ ఈస్ ఫర్ మెయిన్లీ యూజ్ ఫర్ రిప్రజెంటింగ్ దీస్ నోటేషన్స్ లైక్ X2O2H2 ఆల్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఇట్ అన్ ఎక్స్పోనెంట్ నోటేషన్ దెన్ వీ యూస్ సూపర్ స్క్రిప్ట్. ద కంటెంట్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ సూపర్ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఈస్ రిటర్న్ ఇన్ superscript. The font size is used as the same as character surrounding, but it is displayed half a characters
height above the other characters. Tag name is sub x sub 2 sub. In the previous case, we have seen that x2. Now we are observing x square. The characters are height above the other characters. Next type of tag is pre-formatted text. The HTML pre-tag is used for indicating pre-formatted text. Inside a pre-tag, the text is only wrapped when the source has a line break and tabs or other white spaces are not converted into a single space. For pre-formatted tags, we are using a tag pre, that is a pre-open tag, close tag, and the content what you want to should be written in between these tags. See the example. Here I wrote the text is, here I am not using any line break. Data should be appeared like that. That's why I am placing enter, and in a fixed pitch, again enter, font, and it preserves both next enter, both spaces and line breaks. The text appears as it is, whatever you taken in pre-tag. Predefined tags displays the content, how you wrote on the pre-tag will be displayed as it is. Pre-formatted text chuddam ikkada pre-formatted text chudandi pre-formatted text lo nen content ela aithe rasano alage display maamuluga aithe indandi manaku text anta okate line lo vastundi dani break cheyadaniki br tag use chesam ikkada br tag use cheyagunna naaku text ok line left lo ok line right lo ok line corner lo ఒకటి రై సెంటర్ లో అలా అన్ని చోట్ల ఎలా కావాలంటే అలా రాసుకుని దాన్ని డిస్ప్లే చేయాలి అంటే కనుక ప్రీ ట్యాగ్ అంటే ప్రీ ట్యాగ్ లోపల మీరు టెక్స్ట్ ఎలా అయితే రాసారో ఆ స్టేజ్ గా టెక్స్ట్ అలాగే డిస్ప్లే అవుతుంది. దిస్ ఇస్ అవర్ శాంపిల్. ఇది మన శాంపిల్ ప్రోగ్రామ్. దీని అవుట్పుట్ ఇలా వస్తుంది. సో అసలు ఇది రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దీని మొత్తాన్ని ఎక్కడ రాయాలి, హెచ్టిఎంఎల్ ఎడిటర్ లో రాయాలి. రాసి ఏం చేయాలి, శాంపిల్ శాంపిల్ అనే ప్రోగ్రామ్ నేమ్ డాట్ హెచ్టిఎంఎల్ తో సేవ్ చేస్తాను. సేవ్ చేసినాక ఎక్కడ రన్ చేయాలి, వెబ్ బ్రౌజర్లో రన్ చేయాలి. సో వెబ్ బ్రౌజర్లో రన్ చేస్తే దాని అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇక్కడ నేను చూడండి ట్యాగ్స్ ఏం తీసుకున్నాను. సో యాక్చువల్ డాక్యుమెంట్ కంటెంట్స్ అన్ని ఎక్కడ రాస్తాం, బాడీ సెక్షన్లో రాస్తాం. సో బాడీ సెక్షన్లో ఏ ట్యాగ్ తీసుకున్నాను, పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ లోపల ఏం రాశాను, పారాగ్రాఫ్ ట్యాగ్. సో ఇక్కడ అప్లై చేసే స్టైల్ అంతా ఏంది అవుతుంది, పారాగ్రాఫ్ ట్యాగ్ వస్తుంది. నెక్స్ట్ హెచ్ టూ అన్నాను, హెడ్డింగ్ ట్యాగ్, హెచ్ టూ హెడ్డింగ్తో వస్తుంది. బోల్డ్ ట్యాగ్ బి, నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్, నెక్స్ట్ అండర్లైన్ ట్యాగ్, బోర్డింగ్ క్లోజ్ హెచ్. సో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది, నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏం రాసా, పారాగ్రాఫ్ ట్యాగ్ అని రాసా. హెడ్డింగ్ ట్యాగ్ హెడ్డింగ్ టూలో ఏం రాసా, హెడ్డింగ్ టూ అని రాసా. బోల్డ్లో బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్లో ఇటాలిక్, అండర్లైన్లో అండర్లైన్. ఇటాలిక్ అయితే స్లాంట్గా వస్తుంది, బోల్డ్ థిక్గా వస్తుంది. హెడ్డింగ్స్ వచ్చి సైజెస్, స్టార్టింగ్ సైజ్ బట్టి నేను హెచ్ టూ యూస్ చేశాను. పారాగ్రాఫ్ వచ్చి పారాగ్రాఫ్ మనం ఏది రాస్తే పారాగ్రాఫ్, అండర్లైన్ రాసిన కంటెంట్ కింద అండర్లైన్ వస్తుంది. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన ఫార్మాటింగ్ టెక్స్ట్లు ఇవన్నీ. సో ఇప్పటి వరకు మనం ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేసి దాన్ని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని వెబ్ బ్రౌజర్లో రన్ చేసాం. సో క్రియేట్ చేసిన వెబ్ పేజ్లో మనం ఏ టైప్స్ ఆఫ్ టెక్స్ట్లు తీసుకున్నాం, సెవరల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ తీసుకున్నాం. అవేంటంటే ఫాంట్. సో ఫాంట్లో త్రీ డిఫరెంట్ ఆట్రిబ్యూట్స్ చూసాం, సైజు, కలర్, ఫేస్. కలర్ అయితే కలర్ అప్లై చేయొచ్చు, సైజ్ అయితే సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు, ఫేస్ అయితే స్టైల్ అప్లై చేయొచ్చు. అలాగే బోల్డ్ స్లాంట్గా కావాలంటే ఇటాలిక్, పారాగ్రాఫ్స్ రాయాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్, మా కెమికల్ నోటేషన్స్ లేదా మ్యాథమెటికల్ నోటేషన్స్ రాయాలంటే సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్స్. Till now we all discussed this tags and formatting tags like font, bold, italic, paragraph, subscript, superscript. Web pages can be created by using simple text editor called Notepad, where we write all these tags, or as HTML document in an editor, Notepad, where we run all these web pages in a web browser. A simple assignment for you. Try this. Design a HTML document to display your name on the web browser by using different HTML text formatting tags.
ప్రీవియస్ గా ఇప్పుడు మనం చూసిన ట్యాగ్స్ అన్ని యూస్ చేసి మీ నేమ్ వచ్చేలాగా ఒక HTML డాక్యుమెంట్ ని డిజైన్ చేయండి. ఇది టెక్స్ట్ బుక్, ఇది టెక్స్ట్ బుక్. వెబ్ ప్రోగ్రామింగ్ బిల్డింగ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ సెకండ్ ఎడిషన్ బై క్రిస్ బేట్స్. ఇంటర్నెట్ లో లింక్స్ మీకు కావాలంటే ఇవి రిఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.